నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషీ మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. ఈ జూలై 17వ తేదీన వస్తున్నటువంటి తొలి ఏకాదశి నుండి కూడా ఆ శివయ్య అనుగ్రహంతో వృషభరాశి జాతకులు చక్రం తిప్పబోతూ ఉన్నారు. ఏకంగా 9 సంవత్సరాల పాటు వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది. వీరి దశ తిరిగిపోతుందని చెప్పుకోవాలి. 0 నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు. అయితే మరి ఈ రాశివారి జాతకం ప్రకారం వీరి జాతకంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు అనేవి ఏ విధంగా రాబోతూ ఉన్నాయి, రాబోయేటటువంటి రోజులు వీరు ఏ విధంగా ఉండబోతూ ఉంది, 9 సంవత్సరాల నుండి వీరు పడుతున్నటువంటి కష్టాలు బాధలు ఏ విధంగా తొలగిపోతాయి, అదేవిధంగా ఈ తొలి ఏకాదశి నుండి కూడా వీరి దశ ఏ విధంగా తిరగబోతూ ఉంది, ఆ శివయ్య అనుగ్రహం నుండి వీరు ఎటువంటి అనుకూల పరిస్థితులు పొందబోతున్నారనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వెళితే వృషభ రాశి, రాశి చక్రంలో 2వ రాశి, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ రాశి వారి గురించి చూసినట్లయితే వీరు చాలా దయగుణం కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు పొదుపుగా ఉండడానికి ప్రయత్నిస్తారు, బలంగా మంచి అవయవ పౌష్టంతో కలిగి ఉంటారు. వీరు మధ్య వయస్సుకు వచ్చేసరికి బొద్దుగా తయారవుతూ ఉంటారు. ఈ రాశి వారికి మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు. ఏ విషయంలో అయినా సరే బుద్ధిని ఉపయోగించడం, మనోనిబ్బరాన్ని మెండుగా కలిగి ఉండటం, మనస్సులో అనుకున్నదే మాత్రమే చేస్తారు. అలాగే ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారిపైన గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ 2024వ సంవత్సరం మొత్తంలో కూడా ఏ మేరకు ఉంటుంది అంటే, ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి వీరి యొక్క ఆర్థిక ప్రయోజనాలు అనేవి అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఇక వీరికి వచ్చేటటువంటి ఈ తొలి ఏకాదశి నుండి కూడా వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే విషయాలను చూసినట్లయితే గనక వీరు ఈ సమయంలో చాలా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు అయితే వీరి స్వభావంలో కఠినత్వం కూడా కనిపిస్తుంది. ఏడాది పొడవునా కూడా వీరికి అనుకూలమైన రాజయోగం పట్టబోతుందని చెప్పవచ్చు. ఇక ఈ కాలంలో మీరు పెండింగ్ పడినటువంటి పనులను కూడా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా మీరు కష్టపడి పనిచేసి కెరియర్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ రాశివారు గురువు యొక్క శుభఫలితం ఉండటం కారణంగా, శనిదేవుడి యొక్క శుభానుగ్రహం ఉండటం కారణంగా మీరు మంచి విశేషమైన శుభఫలితాలనే పొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి సూర్యుడి యొక్క ప్రభావంతో ఉద్యోగిని ఉద్యోగులకు గొప్ప గొప్ప ఫలితాలు వస్తాయి. ఇక కుజుడి యొక్క ప్రభావంతో అనుకోని కొన్ని సమస్యలు ఎదురైనా కూడా వాటి నుండి ఈజీగా బయటపడిపోతారు. అలాగే రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా మారుతుంది. ఇక శుక్రుడి యొక్క ప్రభావంతో ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కేతువు ప్రభావం వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రాశి జాతకులకు 9 ఏళ్ల నుండి కూడా వీరు అనుభవిస్తున్నటువంటి దరిద్రం అంతా కూడా పోగొట్టుకోబోతున్నారని చెప్పవచ్చు. వీరి యొక్క జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. అలాగే వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే ఈ సమయంలో వీళ్ళు ఏ పని చేసినా కూడా విజయాన్ని పొందబోతూ ఉన్నారు. ఇక విద్యార్థులకైతే మెరుగైన శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చదువులలో ముందు ఉంటారని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షలలో రాసే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. మీ చదువులు రోజు రోజుకి పెరుగుతాయి. మీ యొక్క ఆలోచన తీరు మారుతుంది. మీరు డిసిప్లైన్డ్గా మెలుగుతారు. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో బృహస్పతి యొక్క అనుగ్రహం ఉండటం వలన వీరికి కష్టానికి తగ్గ ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. ఈ సమయంలో వీరి యొక్క ఆదాయం పెరుగుతుంది. ఎందుకు అని అంటే కష్టానికి పనికి శుభానికి కారణమైనటువంటి గురువు ఈ రాశి వారికి అధికమైనటువంటి పనిని కలుగజేస్తాడు. అంటే ఏ రోజు కూడా మాకు పని లేదు అని అనుకోకుండా మీకు తగినంత పని ఇచ్చే బాధ్యత గురువు యొక్క అనుగ్రహమే. ఇక తద్వారా మీరు గురువు యొక్క ప్రభావంతో ఆదాయంలో ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు. అంతేకాకుండా అనేక రంగాలలో మంచి మంచి లాభాలను మీరు పొందుకోబోతూ ఉన్నారు. ఇక ఈ రాశి వాళ్లకు కొన్ని సందర్భాలలో వీరికి శని యొక్క ప్రభావం ఉండటం వలన
రాజయోగాన్ని పొందే పరిస్థితులు అయితే ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ సమయంలో మీ యొక్క పెండింగ్ పనులు అన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అంటే ఏంటంటే, ఇక్కడ చాలా కాలంగా ఏదో కారణాల వలన ఆపేసుకున్నటువంటి పనులు అన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అయిపోతాయి. అదే దరిద్రం పోవడం అంటే. అంటే ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు, స్థలం కొని అక్కడ ఇల్లు కట్టకుండా అలాగే వదిలేశారు. ఎన్నిసార్లు అనుకున్నా కూడా ఆ పని జరగడం లేదు. కొన్ని ఎన్నో సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి, ఇక దాని మీద పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా? దాన్ని ఇల్లుగా మలుచుకుంటే ఖచ్చితంగా మనం మన సొంతింట్లో ఉండొచ్చు కదా, అది ఎప్పటికీ జరుగుతుందో అని ఎప్పటి నుంచో చేస్తున్న ఆలోచనలు ఉంటారు. ప్రతి ఏడాది కూడా అది పెండింగ్లో పడిపోతూ ఉండేది. కానీ ఇప్పుడు ఈ సమయంలో మీరు ఇల్లు కట్టుకోవాలనేటటువంటి మీ కలను పూర్తి చేసుకోబోతూ ఉన్నారు. ఈ విధంగా అనేకమైన పెండింగ్ పనులు అన్నీ కూడా పూర్తి చేస్తాయి. అగ్రిమెంట్స్ మీద ఆగిపోయినవి ఉంటాయి, అలాగే కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయినవి ఉండొచ్చు, అలాగే ఇల్లు కడదామని సగంలోనే ఆ ఇల్లు ఆగిపోయినవి కూడా ఉండొచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి పెండింగ్ పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరగబోతుందని చెప్పొచ్చు. మీరు కష్టపడి పని చేయడం వలన మీరు మంచి శుభ ఫలితాలనైతే ఈ సమయంలో సాధించుకోగలుగుతారు. ఇక వ్యాపారాలు చేస్తూ ఉన్న వారికి కూడా మీ వ్యాపారంలో కూడా అనుకూలమైన ఫలితాలే చూస్తారు. మంచి లాభాలైతే వచ్చేటటువంటి అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీరు కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరమని చెప్పబడింది. ఎందుకు అని అంటే, మీకు కొత్త కొత్త అవకాశాలు అనేవి వస్తూనే ఉంటాయి. వాటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి వినియోగించుకోవడం ద్వారా మీరు మంచి ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. కాకపోతే ముందుగానే మీరు అన్నీ ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఈ రాశివారు ఎన్నడూ ఊహించినటువంటి విధంగా వీరికి ఈ సమయంలో శుభ ఫలితాలు అయితే మీరు పొందబోతూ ఉన్నారు. ఇదివరకు వచ్చినటువంటి శుభయోగాల కంటే కూడా ఇప్పుడు వచ్చేటటువంటి శుభ సమయం అనేది ఎంతో ఎక్కువగా కనబడుతూ ఉంది. మీ జీవితంలో, కుటుంబ జీవితంలో సంతోషంగా గడపడంతో పాటు మీరు కుటుంబ వ్యక్తులకు కావలసినవన్నీ కూడా సమకూర్చగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే కేవలం వారికి జాబ్ జీతం లెక్క, కానీ అద్భుతమైన విజయాలు సాధిస్తారంటే వారు ఊహించని ప్రమోషన్లు వారి ఉద్యోగ జీవితంలో వస్తాయి, అలాగే ఊహించని ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. లేదంటే వారు చేసేటటువంటి జాబ్తో పాటుగా ఈజీగా ఏదో ఒక బిజినెస్లో అడుగుపెట్టడం అనేది జరుగుతుంది. తద్వారా వారికి ఆర్థికంగా అనుకూలంగా కనబడుతోంది. ఇక ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాల విషయానికి వచ్చినట్లయితే, ఈ రాశి జాతకులకు బంధువుల నుండి కానీ స్నేహితుల నుండి కానీ మీకు ఒక ఆర్థిక ప్రయోజనం కలగబోతూ ఉంది. ఏదైనా సొంతంగా కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకుంటే మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. ఇక అదేవిధంగా విదేశాల నుంచి కూడా మీకు మంచి లాభాలు పొందుతారని చెప్పవచ్చు. విదేశాల నుంచి అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే గనుక విదేశాలలో, అవి మీకు ఈ సమయంలో మంచి లాభాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశివారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనిపించడం లేదు. తగినంత సమయం నిద్రపోవడం, ఆహారం తీసుకోవడం, వ్యాయామం సమయానికి చేసుకోవడం, యోగా వంటివి చేసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇక ఈ రాశివారు ప్రయాణాలు చేసేటటువంటి సమయం కూడా రాబోతూ ఉంది. విహారయాత్రకు కానీ లేదా తీర్థయాత్రలకు కానీ మీరు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు చేస్తారు, అదేవిధంగా మీరు కోరినటువంటి వస్తువులను కొనుక్కునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ఏమైనప్పటికీ ఈ రాశివారు ఈ సమయంలో జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు. కింద పడిపోయిన వారందరూ కూడా పైకి రావడానికి మంచి అవకాశాలు అయితే ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి. వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవడానికే ప్రయత్నం చేయండి. ఇక ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి దుర్గామాత అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని పూలమాలను సమర్పించడం ద్వారా అమ్మవారి కృపాకటాక్షలు పొందుతారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఇంట్లో పూజించుకోండి. అదేవిధంగా అమ్మవారికి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇక అదేవిధంగా ఆదివారం రోజున గోవుకు తీపి పదార్థాన్ని వండి తినిపించండి. ఇలా చేయడం ద్వారా మీకు ఉండే కష్టకాలం నుంచి బయటపడతారు, అనుకూల శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.